Big Bang. Big Bang. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, పూజ్యులు, పెద్దలు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి అనేక ప్రజానీకానికి వందన శుభాభివందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పటికే కాలాతీతమైంది, బాగా వేసవిగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు మన సమయం తీసుకోకుండా నంద్యాల అభివృద్ధి కోసం ఎంతో సంక్షేమ కోసం పాడుబడినటువంటి మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మనం ఇక్కడ నిలబడ్డామంటే మరి రోడ్డు వైడింగ్ ఏంటంటే ఈరోజు వారి దయవలనే అయింది. ఈరోజు వైడింగ్ చేశాం, ఆటో నెంబర్ తీసుకొచ్చాం, మైనార్టీ సంక్షేమం కోసం చేసినటువంటి కార్యక్రమాలు భారతదేశంలో ఎవరు చేయని కార్యక్రమాలు మనం చేశాం. వారి నాయకత్వం కింద నేను మరి ప్రతి ఈరోజు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టింది. ఈరోజు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఉర్దూ అకాడమీని కానీ అదేవిధంగా హజ్ హౌస్ కానీ జెండాలు దయచేసి దించండి అన్న, జెండాలు దించేయండి, కొద్దిగా అవతలు కనబడడం లేదమ్మా, జెండాలు దించేయండి దయచేసి, జెండాలు బాబు సార్ కనబడాలా. కాబట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేశాం, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగాయని చెప్పి తెలుస్తా ఉన్నాను. ఈ రోడ్డు వైడింగిందంటే మరి నా చంద్రబాబు నాయుడు గారు గారు పిలిచి, సార్ ఫరూక్ నీ రోడ్డు నీ సింహాహాన్ని పగలగొట్టాలా, నీ ఉండే నీవే ముందు త్యాగం చేస్తేనే ఈ రోడ్డు వైడింగ్ అవుతుందంటే త్యాగం చేశాం. మరి సంక్షేమ దాదాపుగా కొన్ని 100 కోట్ల రూపాయల ఆస్తులు మరి మేము దానం చేశాం ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజా కన్వీనెంట్ కోసం చేశామని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి సోదరులారా, మరి ఆటో నగర్ ఎవరు తీసుకొచ్చారా రాష్ట్రంలో? ఆటో నగర్ తీసుకొచ్చేది శ్రీ చంద్రబాబు నాయుడు గారు. 1996లో మరి ఆటో నగర్ తీసుకొచ్చాము, గుంటూరులో ఆటో నగర్ ఏర్పాటు చేశాం, మైనార్టీలో ఉపాధి కోసం కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా మైనార్టీ శాతం, అదేవిధంగా ఉర్దూ అకాడమీ కానివ్వండి, ఉర్దూ అకాడమీ ద్వారా మైనార్టీలకు ప్రత్యేకంగా ఈరోజు మైనార్టీలకు ప్రత్యేకంగా షాదీ ఖానాలు గడిచాము, మైనార్టీ అభివృద్ధి కోసం కంప్యూటర్ సెంటర్లు ఏర్పాటు చేశాం, మైనార్టీ కోసం చేరిక హైదరాబాద్లో హజ్ హౌస్ ఏర్పాటు చేశాం. హైదరాబాద్ ఈరోజు పీస్ఫుల్గా ఉందామంటే ఎవరి వల్ల ఉంది? శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉంది హైదరాబాద్ అభివృద్ధి చెందడం కారణం మీరు సార్. మళ్ళీ ఈ సైకో ముఖ్యమంత్రి గారు ఏమైనా చేశాడా? ఒక పని అనేది చేశాడే ముఖ్యమంత్రి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చాడు. దాని గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మన పొలాలను స్వాధీనం చేసుకోవడానికి వారి ఫోటో పెట్టుకోవడం, అసలు వారి కూడా ఫోటో పెట్టుకోవడానికి ఈరోజు ఏం చేస్తా ఉన్నారు? మనం మీటింగ్ పెడితే అదే పనిగా తీసుకొచ్చి వారు ఈరోజు అల్లు అర్జున్ గారిని పిలుచుకొస్తారు. అది దానికి పర్మిషన్ కాదు. దయచేసి మీరు అర్థం చేసుకొని సంవత్సరం అంది భవనిష్యులు ఇటువంటి కార్యక్రమం చేయకూడదు. కాబట్టి అభివృద్ధి కార్యక్రమం చేస్తా ఉన్నాం, అభివృద్ధిని కాంక్షించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో మైనార్టీల కోసం ప్రత్యేకంగా మేము చేసినట్టు వివరణ చేశాడా? 3% రిజర్వేషన్ ముందుగా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారే ముందుగా ముస్లింలకు 3% చెప్పిన తర్వాత మళ్ళా రాజశేఖర రెడ్డి గారు అమలు చేయడం జరిగింది. సరే, వారి అధికారం వచ్చింది కాబట్టి ఇవ్వడం జరిగింది. ఈరోజు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరయ్యా బిల్ పాస్ చేసింది? మన ఎంపీ కాదా పార్లమెంట్ బిల్ పాస్ చేసింది? చెప్పారండి ఎవరు బిల్లు?
సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఎవడే పాస్ చేసింది? మరి జగన్ కాదా? 22 ఎంపీలు ఉంటే తల వంచి చేస్తామని చెప్పినాడు. ఏం సంక్షేమ కార్యక్రమం చేశాడు ఆయన? కాబట్టి మీరు అందరినీ ఆలోచించుకుని సంవత్సరం ముందు చదువుతున్నారా? తెలుగుదేశం పార్టీ రావాలా? చంద్రబాబు గారు నాయకత్వం రావాలా? పేదల సంక్షేమం జరగాల, పేదల అభివృద్ధి చెందాలా? పేదల రాష్ట్రంలో కూడా మరి పేదలకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఎవ్వరు కూడా చేయలేని సంక్షేమ కార్యక్రమాలు మరి సారి చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి సోదరులారు, ఈరోజు చాలా మైనార్టీలకు ఒక అభద్రతా భావం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావాల్సిన సోషల్ మీడియాలో పెట్టి లేనిపూరి కార్యక్రమం చేసి ముస్లింలు రెచ్చగొడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలుస్తారు. వాజ్పేయి గారు ఉన్నప్పుడు సార్ హజవ్ తీసుకొచ్చారు, అదేవిధంగా డైరెక్ట్ ఫ్లైట్ తీసుకొచ్చారు ముస్లింల కోసం. ఈట్ గారు డెవలప్ చేశాము. మరి ఉర్దూ యూనివర్సిటీ కావాలంటే హైదరాబాద్ ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. ఎవరు చేశారు ఈ కార్యక్రమాలు? మరి తలకాయ లేదా తెలుసుకోవాలి కదా. మనమంతా పిచ్చిగా మాట్లాడితే ఎట్లా? అనవసరంగా మరి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి అభివృద్ధి కార్యక్రమం చేపట్టారంటే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు జరిగాయి. మరి ఈయన ఏం చేశాడు? ఈయన ఏమయ్యా మరి దుల్హన్ పథకం ఇచ్చినాడా? దుల్హన్ పథకం మనకు వచ్చిందా? మా సార్ ఉన్నప్పుడు 50,000 రూపాయలు పెంచాడు. మన బిడ్డలు పెళ్లిలు కాకపోతే, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కూడా పెళ్లిలు కాకపోతే ప్రభుత్వం నుంచి ఆదుకోవాలని చెప్పి మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. వారిని స్మరించుకోవచ్చు, వారిని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వారు చేశారు సంక్షేమ కార్యక్రమం. మరి ఈరోజు ఎస్సీలు కూడా చాలామంది వచ్చారు పిల్లలు. వాయా మీ బడ్జెట్ ఏమైంది? మీకేమైనా బడ్జెట్ ఇచ్చినాడా? బడ్జెట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమం ఏమైనా చేసినాడా? ఏ కార్యక్రమాన్ని కూడా ఆయన చేయలేదు. కాబట్టి ఎందుకు చంద్రబాబు గారిని ఓటు వేయాలా, ఎందుకు జగన్ గారికి ఓటు వేయకూడదు అనే విషయాన్ని గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాటి సోదరులారా, మీరు ఆలోచించుకోవాల్సిన చాలా ఉన్నాయి. చాలా కాలిత్వం ఉంది, చాలామంది ఇక్కడ వేసవికాలం కాబట్టి ఎండలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో మరి పాల్పంచుకునే అవకాశం కలిగించారు. మరి చాలామంది కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఆలోచించాలి, మైనార్టీల కోసం నేను త్యాగం చేస్తాను, ఇది నా హృదయంలో పెట్టుకుంటాను మైనార్టీ ముస్లింలకు అని చెప్పడం జరుగుతుంది సార్. ముస్లింలకు నా హృదయంలో నేను రక్షణ కల్పిస్తాను, నాది బాధ్యత. ముస్లింల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎవరు మనం వివరణ చేశాడా ముస్లింల కోసం? ఒక్క పని చేశాడా? అబ్దుల్ సలాం మాట చంపితే దిక్కు దేశం అనేది ఈరోజు కూడా దాని విచారణ చేయలేదు ఇదివరకు కూడా. మరి కార్యక్రమాలు ఎవరు చేశారు? కాబట్టి బాలాజీ బాబా ఎవరు చేశారా రాష్ట్రంలో, దేశంలో ఎవరైనా చేశారా? దేశం నుంచి, బీహార్ నుంచి, అదేవిధంగా యూపీ నుంచి చూశారు మనం చేసిన సంక్షేమ కార్యక్రమం. హజావును చూస్తే చంద్రబాబు పౌరుడినారు. భారతదేశంలో ఎవరు హజావ్స్ కట్టలే? తెలుగుదేశం పార్టీ ఒకటే హజావ్స్ కట్టింది, అది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. దాని కొత్తాన అట్టా కమిట్మెంట్గా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మనం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకు చంద్రబాబు గారిని ఓటు వేయాలి? సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం. మన రాష్ట్రం ఏమైనా అభివృద్ధి చెందిందే? రాష్ట్రాన్ని అభివృద్ధి పదం తీసుకోవడా? ఏదో ఉండకూడదు, ఏమైనా చేశాడా? కాబట్టి ముఖ్యమంత్రి గారు పనికిరాడు. మీరు ఒక సైకో ముఖ్యమంత్రి, సైకో పోవాలి, సైకిల్ రావాలి. దాన్ని గురించి మీరు గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది, ప్రజలకు తెలియజేసే అవసరం ఉంది. ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, ముస్లింలు నా గుండెలో పెట్టుకొని బతు చేస్తాను, నా గుండెలో పెట్టుకుంటామని చెప్పడం జరిగింది. మీకు ఎటువంటి అన్యాయం జరగదు. అవును, అనవసరంగా అపోహలు లేపుతా ఉన్నారు. కాబట్టి మీరు ఆలోచించుకొని మనం తప్పకుండా తెలుగుదేశం పార్టీకి వేయాలా. ఇది కాబట్టి సోదరులారా, ఇప్పుడే కాలా తెచ్చింది కాబట్టి మరి ఎంపీ అభ్యర్థి శ్రీమతి శబరమ్మ గారు మాట్లాడుతున్నాం. అభివృద్ధికి అడుగులు నేర్పిన నేత, మన విజనరీ లీడర్, రాజకీయ చాణక్యులు, మన రాష్ట్రానికి కాబోయే ఇంకొద్ది రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి గారికి ఈ నంద్యాల టౌన్ నంద్యాల అసెంబ్లీలో ప్రతి ఒక్కరం స్వాగతం పలుకుతుంటే, ఈరోజు ఎన్నికలు ఇంకా మొదలైనాయి, మన బ్యాలెట్ బాక్స్ బత్తలు కావాలా అన్నా? ఈ నంద్యాల్లోనే మన కాబోయే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తున్నారు. ఈ నంద్యాల్లోనే మనం మెజారిటీతో గెలిపించే 7 ఎమ్మెల్యేలను ఎంపీని గెలిపించి మన చంద్రబాబు నాయుడు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అట్లాగే ఇక్కడ పేటిఎం బ్యాచ్, యూట్యూబ్ బ్యాచ్ వీళ్ళందరికీ కూడా
20 రోజులు అంతే. మీరు లెక్క కట్టుకోండి, వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే సమయం వచ్చిందని. ఈనాడు నంద్యాల పార్లమెంట్ లో అత్యధిక మెజారిటీతో మనం గెలవబోతున్నాము. పవన్ కళ్యాణ్ గారి పవర్, అట్లాగే తెలుగుదేశం విజన్, రెండు కలిసి ఇక్కడ నంద్యాల పార్లమెంట్ గెలవబోతుంది. ఇప్పుడు మనం అందరూ ఎదురు చూస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి, అందరూ కూడా వినండి సార్ ఏం చెప్తారో, అందరూ కూడా వినాల. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా లేదా? ఎక్కడ చూసినా మా ఆడబిడ్డలే కనపడు.